జై శ్రీ రాధాకృష్ణ. రామరాజ్యం టీవీకి స్వాగతం. సో ఇవాళ మనం భాగ్యనగరంలో కొలువుదిన మరో శక్తివంతమైన మరో పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయానికి వచ్చేసాం. రాధాకృష్ణులు కొలువుదీరున్నారు ఇక్కడ. రుక్మిణి సత్యభామ సమేతంగా ఎంతో శక్తివంతమైన శ్రీకృష్ణుని వేణుగోపాల స్వామిని మనం ఇవాళ దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయ విశేషాలు, ఇది ఎంత పురాతనమైనది, ఇక్కడ ఈ ఆలయం ఎలా స్థాపించబడింది, ఈ విశేషాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. పదండి. ఈ ఆలయంలో అన్ని ఆలయాల్లో లాగా ఏ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఏమి ఉండవండి. చాలా నిరాడంబరంగా ఎంతో అన్ని అంటే మనకి ఆ శ్రీకృష్ణుడు మనకు ఒక స్నేహితుడిలాగా ఆయనకు వచ్చి మన కష్టాలన్నీ చెప్పుకునే విధంగా అంత చేరువలో ఉంటాడు శ్రీకృష్ణుడు. విష్ణు అవతారాలు ఎక్కడున్నా సరే తిరుపతిలో సైతం గరుత్మంతుడు ఇదే భంగిమలో మనకు కనిపిస్తారు. ఆయన పర్మిషన్ లేకుండా మనం ఆయన స్వామి దగ్గరికి వెళ్ళలేము. సో ఆ ఆలయంలోకి రాగానే మనకి అడుగుపెట్టగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మనం శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళిపోదాం. ముల్లోకాలను ఏలే ఆ విష్ణుమూర్తి, ఆ మహావిష్ణువును మోసే వాహనం గరుత్మంతుడు. ప్రతి ఆలయంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయంలో ఏ అవతారంలో ఉన్నా సరే ఆయన గరుత్మంతుడు మాత్రం ఆయన ఎదురుగా మనకి శివుడికి నంది ఎలాగో విష్ణుమూర్తికి గరుత్మంతుడు అలాగా అలా ఆయన చెంత ఉంటూ ఆయన భక్తిలో ఆయన తన్మయత్వంలోనే ఎప్పుడూ ఆయన తరిస్తూ ఉంటారు. సో ఆయనను దర్శించుకొని మనం లోపలికి వెళ్తే మనకు అన్ని శుభాలు జరుగుతాయని కూడా నమ్మకం. శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఇక్కడ కొలువుదీరున్నారు. పక్కనే మనకి జయ విజయాలు అభయం ఇస్తూ మనకి ధైర్యంగా నిలబడ్డారు. సో ఆ జయ విజయాల దర్శనం చేసుకొని ఆయన దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు భక్తులంతా కూడా. సో ఆయన ఎంత చక్కగా అంటే వేణుగోపాల స్వామి చేతిలో ఆ ఫ్లూట్ పట్టుకొని ఆయన బృందావనంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఎంత అందంగా ఎంత సుందర వదనంతో నిల్చుంటాడు, ఎంత సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా అంత అద్భుతంగా ఆయన ఇక్కడ కొలువుదీరున్నారు. సో ఫస్ట్ ముందుగా ఇక్కడ స్వామికి ఎడం వైపు సత్యభామ విగ్రహం కనిపిస్తుంది కదా, అది ముందు రాధాదేవిగా కొలిచేవారు. రాధాకృష్ణుల ఆలయం ఇది మొదట. ఆ తర్వాత కాలక్రమేణా రుక్మిణీదేవిని సైతం ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం, ఆ తర్వాత రాధా అవతారంని సత్యభామగా వాళ్ళు కొలుచుకోవడం జరుగుతూ వస్తుంది. సో దాదాపు 50-60 ఏళ్లకు పైగా అయింది ఇక్కడ ఈ ఆలయం స్థాపించి, ఆ విగ్రహాలు స్థాపించి. అయినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో దేదీప్యమానంగా జీవకళ ఒట్టుబడే విధంగా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఏదైనా ఉంది భాగ్యనగరంలో అంటే ఖచ్చితంగా ఈ వేణుగోపాల స్వామి అని చెప్పొచ్చు. ఈ ఆలయంలో సరిగ్గా మూల విరాట్కి ఎదురుగా మనకి కూర్మ అవతారం కూడా కనిపిస్తుంది. మహావిష్ణువు 10 అవతారాల్లో కూర్మ అవతారం కూడా ఒకటి. సో ఆ అవతారాన్ని కూడా ఇక్కడ నిత్యం కొలుస్తూ ఉంటారు, నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుంది వేణుగోపాల స్వామి సమేతంగా. ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడిగా ఎవరున్నారో తెలుసా? అత్యంత పరాక్రమవంతుడు, అత్యంత శక్తివంతమైన, అసలు ఆయుధాలే అవసరం లేని శ్రీ హనుమాన్, శ్రీ ఆంజనేయుడు ఇక్కడ కొలువుదీరున్నాడు క్షేత్రపాలకుడిలాగా. ఈ ఏరియా మొత్తాన్ని ఆయనే కాపాడతారని ఇక్కడ ప్రజలు, ఈ స్థానికులు నమ్ముతూ ఉంటారు. సో ఓన్లీ ఆలయాన్ని మాత్రమే కాదు, కంప్లీట్ ఈ బేగంపేట పరిసర ప్రాంతాలు ఆలయాలు అన్ని ఆలయాలు అంత ఈ ప్రాంతం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఆయన రక్షకుడిగా ఇక్కడ ఉన్నారని చాలా ధైర్యంగా చెప్తుంటారు ఇక్కడ స్థానికులు. ఈ ఆలయంలో ప్రధాన ఆలయంలో ఉన్న మన వేణుగోపాల స్వామిని సత్యభామ
రుక్మిణీదేవిని దర్శించుకునే ముందు ఇక్కడ మనం నవగ్రహాల పూజ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇక్కడ నవగ్రహాల పూజలు, సంతానం లేని వాళ్ళు నాగదేవత పూజ, అలాగే వినాయకుడి పూజలు, ఇక్కడ మహాశివుడు కూడా కొలువుతీరున్నాడు. సో వీళ్ళందరి పూజలు ఇక్కడ చేసేసి నవగ్రహ పూజ, సంతాన ప్రాప్తి కోసం చేసే పూజలు చేసిన తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఆ వేణుగోపాల స్వామిని దర్శించుకోవాలంట. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫోటోలో ఉన్న ఈ బాబాజీ అంటే భజన్ బాబా ఆయన పేరు. ఆయన బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠింపజేశారన్నమాట. ఆయన ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠింపజేయడమే కాదు, ఇక్కడ ఆటిజంతో బాధపడే ఎంతో మంది వందలాది మంది పిల్లల కోసం ఒక స్కూల్, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం అంతా ఏర్పాటైంది. ఇక్కడ అంత స్థలం ఉంది అని అంటే అదంతా ఈయన పుణ్యఫలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వచ్చి ఇక్కడికి ఒక గోశాల, ఒక ఆలయం నిర్మించి ఎంతోమంది భక్తులకు ఇక్కడ ఆధ్యాత్మిక సేవల్లో తరించే విధంగా, ఎంతోమంది ఆరోగ్యాలు మెరుగుపడే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు 1970 ఆ కాలంలో. ఆలయం పెద్ద విశిష్టంగా చూడగానే వైభవంగా ఏం కనిపించదు నిజంగా, అంటే 100% రియాలిటీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు దాదాపు హైదరాబాద్ భాగ్యనగరంలోనే ఏ ఆలయంలో కూడా జరగవనుకుంటా. ఎందుకంటే ఆటిజం అనేది ఈ మధ్య కాలంలో పిల్లల్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి అని చెప్పొచ్చు. సో అప్పుడు ఆ కాలంలో ఉన్నా కూడా ఈ కాలంలో మరీ ఆ ఫుడ్ వల్ల లేకపోతే జెనెటికల్ చేంజెస్ వల్ల పిల్లలు సరిగ్గా నడవలేక, కనీసం మాట్లాడలేక, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగాలేక ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి విద్యార్థుల కోసం ఎంతో అద్భుతమైన ఒక ఆశ్రమం ఇక్కడ ఉంది. ఈ ఆలయం వెనకాలే ఆటిజం పిల్లల కోసం ఒక స్కూల్ నిర్మాణమై ఉంది. సో కేవలం ఆటిజం పిల్లలు మాత్రమే వచ్చి అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఎంతోమంది ఆ ఆలయం అక్కడ స్కూల్కి వచ్చిన వాళ్ళందరూ ఈ ఆలయానికి వచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు. ఆ దర్శించుకున్న తర్వాత కొన్ని నెలల్లో వాళ్ళల్లో చేంజెస్ గమనిస్తున్నామని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఆలయంలో మనం మంచి సమయానికి వచ్చామని చెప్పొచ్చు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ యాగంజి కూడా జరుగుతుంది. సో ఇదంతా యాగశాల అన్నమాట, చిన్నగా ఇలా ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆలయంలోనే. సో ఇక్కడ కలశాలు కనిపిస్తున్నాయి కదా మనకి, ఒక్కో కలశంలో ఒక్కో దేవతను ప్రతిష్ఠింపజేసి వాళ్ళు పూజా ఆధిక్యాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మించిన ఈ ప్రాంగణంలోనే అష్ట దిక్పాలకులను కూడా కలశం రూపంలో వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠింపజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ యాగం అనేది పూర్తి చేస్తున్నారు. ఈ ప్రతి ఒక్క క్రతువు వెనకాల, ప్రతి ఒక్క ఆచారం వెనకాల హైందత్వంలో ప్రతి ఏ ఒక సంప్రదాయం ఉన్నా సరే దాని వెనక ఎంతో ఆరోగ్యకరమైన ఒక అద్భుతమైన రహస్యం దాగుంటుంది. సో దాన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్ చేసేంత ఆ స్థాయిలో కూడా మనం ఈ కాలంలో ఈ జనరేషన్లో ఎవరు లేరనే చెప్పొచ్చు. సో ఈ ఆచారాల్లో భాగమే ముఖ్యమైనది అని చెప్పొచ్చు యాగం. ఒక యజ్ఞం చేయడం వల్ల ఉద్భవించే ఆ పొగ కూడా ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని మనం నమ్మకం అండ్ సైంటిఫిక్గా కూడా రుజువైంది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న మన శ్రీ రామాచార్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ఆలయ విశిష్టాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శివనారాయణ. ఇక్కడ మయూరు మార్గ్లో వేయించేసినటువంటి ఆర్కే టవర్స్లో వేయించేసినటువంటి శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో అర్చకులుగా కొన్ని సంవత్సరం చేస్తున్నాము. ఇక్కడ రాధాకృష్ణ స్వామి 1978 స్థాపించడం జరిగింది. ఆ స్థాపన చేయడం శ్రీ 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 భజం బ్రహ్మచారి గారు 1978 స్థాపించారు. ఇక్కడ ఏరియాలో చూసుకుంటే మనకు ఆలయం పక్కన ఆశ్రమంలో ఉండేది, ఆ ఆశ్రమంలో స్వామివారు నివసిస్తుండేవారు. తదుపరి దేవనారాయణ స్కూల్లు టెంపుల్కి వెనుకాతల భాగంలో ఉంది, బ్లైండ్ స్కూల్ అది. ఆ స్కూలు ఆశ్రమం కింద ఉండడం వలన 1992 November 14 నాడు బాలల దినోత్సవం రోజు పిల్లలకు స్కూల్ని
కట్టించడం జరిగింది. తదుపరి కాలక్రమేణ స్వామివారు ప్రారంభించిన తర్వాత మా చైర్మన్ గారు కీర్తిశేషులు రావు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతిరోజు నిత్య ఆరాధన, ఇంతింత వటవింత అన్నట్టుగా భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి అలా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అక్కడ హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయం మనకు కరోనాకు ముందు 2019లో ఈ ఆలయంని పూజా సర్వీసెస్ అని తలకెళ్ళ భర్రి గారు ఒక యాప్ని క్రియేట్ చేశారు. అందులో కూడా మన ఆలయాన్ని చేర్చడం జరిగింది. మన ఆలయానికి 2019 నుంచి ఆన్లైన్ ద్వారా పూజా కార్యక్రమాలు కూడా సేవలు అందిస్తున్నాము. ఈ పూజా కార్యక్రమ సేవలు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అలాగే భక్తులకు ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు తీర్చేటటువంటి వాడే భగవంతుడు కాబట్టి మన కృష్ణునికి స్థాపించిన సమయంలో అక్కడ బృందావనంలో కృష్ణుడు ఎలాగైతే బలంగా ఉంటాడో అక్కడ ఉన్నటువంటి పవర్ ఎలా అయితే ఉంటుందో అక్కడ బృందావనం నుంచి అప్పుడు స్థాపించినప్పుడు ఆ యంత్రబలానికి ఉన్నటువంటి పవర్ని కూడా అలాగే ఇక్కడ యంత్రబలాన్ని కూడా తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. అక్కడ బృందావనంలో కృష్ణుడికి ఎంత పవర్ అయితే ఉంటుందో అంతే పవర్ స్వామివారికి కూడా ఉన్నట్టుగా శ్రీశ్రీ భజం బ్రహ్మచారి గారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు తెలియజేశాడు. సో అప్పటి నుంచి మనకు ఆలయం కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భక్తుల సహాయ సహకారాలతో ఇంతింత వటవింత అన్నట్టుగా అత్యంత వైభవోపేతంగా నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఆలయం పూజా సర్వీసులు ఉండడం వల్ల ఒక చిన్న సంఘటన చెప్తాను. మన వాళ్ళ హిందువులే ఓన్లీ భక్తులు స్వామివారిని నమ్ముతారు, దేవుళ్ళని నమ్ముతారు అనుకుంటే తప్పు. అలాగే మా కుల మత భేదాలు లేకుండా కూడా కృష్ణుణ్ణి తలిచేటటువంటి వారు ఉన్నారు. కృష్ణుడు అంటే అన్ని దేవతలకు అధిపతి కాబట్టి, అన్ని దేవతలకు అధిపతి ఆయననే కాబట్టి అతన్ని కూడా కొలిచేవారు అవుట్ ఆఫ్ కంట్రీలలో కూడా ఉన్నారు. వాళ్ళు మన మతానికి చెందిన వారు కాకున్నా కానీ వారికి ఒక చిన్న సమస్య వచ్చింది. అప్పుడు ఆన్లైన్ ద్వారా పూజా సర్వీస్ అనే దాని ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక చిన్న సమస్య ఉంది. అప్పుడు నేను చెప్పాను వారు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఏం చేయాలి స్వామి దీనికి అని అంటే ఒక 41 రోజులు కుంకుమార్చన చేసుకొని చూడండి మీరు. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒక 108 రోజులలో మీకు ఉంటుంది అనగానే 41 రోజు నిర్విఘ్నంగా వాళ్ళ గోత్రనామాలతో నేను పూజ చేశాను. సో మీకు మనకు తెలుసు మన హిందూస్ వారికే గోత్రనామాలు ఉంటాయి. గోత్రం అనేది మన వారికి ఉంటుంది. ఓ బయట అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకు గోత్రం లేనందువలన స్వామివారికి ఉన్నటువంటి గోత్రాన్ని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి నిత్యము ఉదయం సాయంత్రం వాళ్ళ 41 రోజు కుంకుమార్చన చేస్తాము. తదుపరి 45వ రోజు మాకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో మీడియేటర్ వారు మాకు ఫోన్ చేసి స్వామి మీ పూజ చేసినటువంటిది నిర్విఘ్నంగా మంచిగా వాళ్ళకు సంపూర్ణ ఫలం ఇచ్చింది కాబట్టి వాళ్ళు మనకు ఒక పెద్ద కొటేషన్ అనేది పెట్టారు. నేను ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని నమ్మలేదు దేవుళ్ళను, సో ఇప్పటి నుంచి నేను కూడా కృష్ణుని నమ్ముతాను అన్నట్టుగా ఒక పెద్ద కొటేషన్ పెట్టడం జరిగింది వాళ్ళు. ఓ అలాగే చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చి భక్తులందరూ నన్ను కన్సల్ట్ అవుతుంటారు. ఆ సమయంలో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనకు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా సరే ఏ దేవుడైనా కానీ సరే మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషాలు లేకుండా మనం కోరుకుంటే కనుక కోరికలు తీరుతాయంటారు. అందులో ఫస్ట్గా ఉండేటటువంటి మన ఆలయం. మీరు ఏ సమయంలోనైనా రావండి ఇక్కడికి, ఉదయం 7 గంటలకు వస్తారా లేకపోతే రాత్రి 8-9 గంటలకు వస్తారా లేదా మధ్యాహ్నం 1-2 గంటలకు వస్తారా, వచ్చి ఈ ఆలయంలో కూర్చున్నారంటే కనుక మీరే చెప్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం దొరుకుతుంది ఇందులో. అలాగే కోరిన కోరికలు తీర్చేటటువంటి ఫస్ట్గా కృష్ణుడు మనకు ఉంటాడు కాబట్టి భక్తులందరికీ ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే కనుక ఈ ఆలయాన్ని సంప్రదించండి. ఈ ఆలయంలో చేసేటువంటి కార్యక్రమాలు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాము. అలాగే మొదటగా మీరు చూసుకుంటే విఘ్నేశ్వర విగ్రహం ఉంటుంది, దాని పక్కన జండనాగులతో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇంతమందికి సంతానం లేదో అంతమందికి దాదాపు 100%లో ఒక 90-95% వరకు అక్కడ కార్యక్రమాలు చేపించాము. మేము చెప్పినటువంటి నియమ నిష్ఠమంతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సంతానం కలిగి నిర్విఘ్నంగా మంచిగా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఇప్పుడు జై శ్రీమన్నారాయణ. చూశారు కదా భాగ్యనగరంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎంత సుందరంగా ఉందో.
ఈ ఆలయంలో అంత సుందరంగా అంత పాజిటివ్ వైబ్స్ ఉండడమే కాదు, ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా కూడా ఒక మరణాన్ని ఆపడం అనేది ఎవరు చేయలేరు, అది విధినాథన్ ఎవరు మార్చలేరేమో కానీ మిగతా ఏ కోరిక, మీరు ఉద్యోగం కావాలనుకున్నా, సంతానం కావాలనుకున్నా, సిరి సంపదలు కావాలనుకున్నా, పదవి పదోన్నతి కావాలనుకున్నా, ఏది కావాలన్నా కొద్ది రోజుల్లోనే ఇక్కడ కుంకుమార్చనలు అవి చేపిస్తే తగ్గిపోతుందంట, అంటే నెరవేరుతుందంట. అది కూడా మనం ఇక్కడికి స్వయంగా రాలేని పరిస్థితుల్లో మనం మన నామగోత్రాలు వీళ్ళకి చెప్పేస్తే, అర్చకులు కనుక పూజలు చేస్తే వాళ్ళకు నిజంగా ఎన్నో సత్ఫలితాలు పొందినట్టుగా ఇక్కడ భక్తులతో మాట్లాడి మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా మీరు కూడా సమీపంలో ఉంటే కనుక ఒకసారి వచ్చి వీక్షించండి.